తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రాష్ట్రాన్ని వణికిస్తున్న వ్యాధి కరోనా వైరస్ పట్ల అధికార యంత్రం అహోరాత్రులు కష్టపడి వ్యాధి నివారణకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా లాక్డౌన్ను ప్రజలంతా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ సిఐ మండలంలో పెట్రోలియం నిర్వహించి అధికారులకు నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులకు సూచించారు. ఇంతవరకు కరోనా వైరస్ పై గోకవరం ఆరోగ్య వైద్య సిబ్బందితో చర్చించారు. లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా అధికారులతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు దుకాణాలకు వెళ్లి షాపులను మోయించారు. ప్రతి వీధిలో తిరిగి అందరూ మాస్కులు ధరించి తమ ఇళ్లలోనే ఉండాలని, కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు సూచించారు. ఎస్ఐలు చెన్నారావు, ఎస్కే ఫిరోజ్ తమ సిబ్బందితో మోటార్ బైక్ పై ప్రతి వీధికి పెట్రోలియం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం జీ కొత్తపల్లి పిఎస్సీ ఎంపీహెచ్ఓ వైఎస్ రాయన్ మాట్లాడుతున్నాను. మా మండలంలో 73,000 పాపులేషన్ ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా, లేదా వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశాలు, ఏఎన్ఎంలు, తర్వాత విలేజ్ వార్డు వాలంటీర్సు వాళ్ళందరినీ కలిసి ఇంటింటి సర్వే చేసి ఇలాంటి లక్షణాలు ఏమన్నా, కోవిడ్ 19 లక్షణాలు ఏమన్నా అంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, ఏమన్నా లక్షణాలు ఉన్నాయి, ఎవరికైనా ఉన్నాయేమో అని చెప్పి సర్వే చేయించామండి. అయితే ఫిబ్రవరి 10 తర్వాత మా మండలంలోకి వచ్చినటువంటి ఫారిన్ రిటర్నీస్ 25 మందిగా తేలిందండి. ఆ 25 మందిని కూడా మేము గృహంలో ఉన్నటువంటి ఐసోలేట్ చేయించాము. అయితే అందరికీ కూడా బాగున్నాయి, ఎవరికీ లక్షణాలు లేవు. ముందు జాగ్రత్తగా వాళ్ళందరినీ కూడా గృహంలో ఐసోలేట్ చేయించాము. మిగతా వాళ్ళతో కలవకుండా వాళ్ళే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండి వారికి ఆ కుటుంబ సభ్యులను ఒకరిని ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేయించి వాళ్ళకి సపరేట్ చేయడానికి అన్నీ చేయించామండి. పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. మాకు ఇక్కడ మా డిపార్ట్మెంట్కి పోలీసు శాఖ వారు కానీ, రెవెన్యూ శాఖ వారు కానీ, ఎండి పంచాయతీరాజ్ శాఖ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆపరేట్ చేయడం వల్ల దీన్ని సమర్థవంతంగా మేము అన్ని చర్యలు చేయగలుగుతున్నామండి.